చెప్పండి, మీరు అక్టోబర్ లో హైదరాబాద్ వచ్చారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు, బీరువా చెక్ చేశారు, అవునా కాదా? చేసినప్పుడు దాంట్లో నా నెక్లెస్ మిస్ అయ్యింది, స్టిల్ నాకు రిటర్న్ ఇవ్వలేదు. మరి సార్ సార్ ఎప్పుడు సార్ ఎప్పుడు సార్ డేట్ డేట్ ఎప్పుడు సార్ చెప్పారు ఒక్కసారి? మీకు లైవ్ లో ఎప్పుడు వస్తుంది డేట్ ఎప్పుడు సార్ చెప్పారు? డేట్ డేట్ మీరే కదా చెప్పింది శ్యామ్, నువ్వే కదా చెప్పు. లాస్ట్ షో లో మీరే కదా చెప్పింది అక్టోబర్ లో వెళ్ళారంటి. అక్టోబర్ అయింది కదా సార్, అది అక్టోబర్ 5న అక్టోబర్ 8న కదా సార్ నేను చెక్ చేసింది. అంటే 7న మేము హైదరాబాద్ లో రీచ్ అయ్యాం సార్, 8 వెళ్ళాం సార్. కానీ అక్కడ మీరు మరొక ఎలిగేషన్ షా, మీరు ఒక ఎలిగేషన్, అప్పటి వరకు అమ్మాయి మీద నగ్గించిపోతే కంప్లైంట్ ఎందుకు సార్ పెట్టలేదు? ఇలా ఫోటో పెందుకు పిఎస్ లోని అక్టోబర్ 26 పెట్టింది కదా సార్. రైట్, కానీ నా పాయింట్ ఒక్కటే, మీరు సరే నెక్లెస్ గురించి మాట్లాడదాం. మీరు అక్టోబర్కి వెళ్ళినప్పుడు బీరువా చెక్ చేసినప్పుడు ఒక ఫోటో బయటకు వచ్చింది, ఆ ఫోటో చూస్తే నాకు కన్ఫర్మేషన్ వచ్చింది అంటూ కూడా మీరు ఎలిగేషన్ ఇస్తారు. ఏంటి ఆ ఫోటో? ఇప్పుడు అదే సెకండ్ క్వశ్చన్, ఐశ్వర్య ఇక్కడ ఉంది, అడగండి. గ్రూప్ ఫోటోనా, సింగిల్ ఫోటోనా, మేమిద్దరమే పెళ్లి చేసుకున్న ఫోటోనా? నాకు పెళ్లి అయిపోయింది అని అన్నావు కదా, పెళ్ళి అయిపోయినప్పుడు ఏ మగాడైనా దేని కొదిలేస్తాడు పెళ్ళైన ఫోటో చూసి? ఐశ్వర్య ఇక్కడ ఒక క్వశ్చన్, మరి నువ్వు దేనికి ఆ రోజు రూమ్ లాక్ వేసుకొని మర్యాద నువ్వు బయటికి వెళ్ళిపోయి దేనికి అన్నావు? నువ్వు నిజంగా మొగ్గుని ఫేస్ చేయలేనప్పుడు నువ్వు ఎందుకు పారిపోయి డోర్ వేసుకున్నావు? మర్యాదగా బయటికి వెళ్ళిపోని టికెట్ సిగరెట్లు కాల్చాలంటే మీ తమ్ముడు సిగరెట్లు కాల్చేస్తా, నువ్వు రూమ్ లో ఎట్టుకున్నావా? సేఫ్టీ ఆడడానికి నీకేం పని? ఆడదానికి సేఫ్టీ దానికి నీకేం పని? మీ తమ్ముడు ఆడేస్తా నేను తీసుకోవాల్సుకున్నావా? నువ్వు ముందే డోర్ వేసుకున్నా కదా, మరి ఆ పర్సన్ ఎట్లా వచ్చాడు? నేను నీ ముందే డోర్ వేసుకున్నాను అంటున్నావు కదా. ఆడు నువ్వు ఇప్పుడు తను నువ్వు ఎక్కడ వెళ్తేనే కదా డోర్ మన డోర్ ఎందుకు తీయలేదు? ఏ డేట్? డోర్ ఎందుకు తీయలేదు? ఏ డేట్? నేను ఒక్క ఓపెన్ ఛాలెంజ్ ఫార్చ్యూన్ గ్రీన్ హోమ్స్ గోల్డెన్ ఓరియల్ అపార్ట్మెంట్ దగ్గరకు వెళ్ళి సర్వే లైన్స్ కెమెరాస్ అక్కడ అడిగి 105 ఫ్లాట్ నంబర్ నేను మా తమ్ముడు ఈ పర్సన్ తప్పితే ఆ డేట్స్ లో గాని దాని ముందు డేట్స్ లో గాని దాని తర్వాత డేట్స్ లో గాని వేరే పర్సన్ నా ఫ్లాట్ లోకి ఎంటర్ అయ్యారని అడిగితే సభాష్ మీరు ఏం చెప్తా చేస్తా? రైట్, ఈ సవాల్కి మీరు రెడీ చేశాం? ఫాల్స్ అలిగేషన్ వేసే ముందు సరే తీద్దాం, ప్రూఫ్లకి చాలా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి, చాలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే అయ్యే తప్పలేదు సార్, ఒకటే ఒకటే సార్, ఇప్పుడే ఒకటే ఒకటి అడుగుతున్నాను సార్, ఒకటే ఒకటే ఒకసారి అమ్మని సైలెంట్ మీరు క్వశ్చన్ అడుగుతున్నప్పుడు తన ఆన్సర్ చెప్తోంది, తన క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఆన్సర్ చేయండి, నో ఇష్యూస్ అక్కడ. సార్ ఇదేం క్వశ్చన్ సార్? ఏదో పిచ్చి పిచ్చి చెప్పి సీసీ కెమెరా ఏంటి తన అంటోంది ఏంటి? మీరు ఆ రోజు అక్టోబర్ లో వచ్చారు, మీరు బీరువాని చెక్ చేస్తారు సార్, ఇవన్నీ ఫేక్ సార్. రెండు అమ్మాయి ఇందాక నుంచి అంటే ఏది ఫేక్? మేము ఫాదర్ మాట్లాడింది అన్నారు. లేదు రెండు, మీరు 2 మంత్స్ అమ్మాయిని తీసుకుని పెళ్లి చేసుకుంటాను ఆడే పెట్టింది అనేసి చెప్పి వేరే ఆడే ఏదో ప్లే చేసింది, మీతో ఏమైనా ఎవిడెన్స్ ఉన్నది తీయ అంటే కోర్టులో చూపించుకుంటాను అంటుంది. అంతకన్నా ముందు మీరు ఇక్కడ డైవర్ట్ అవుతుంది. ఆ 7, 8, 9, 10 ఆ డేట్స్ 4 డేట్స్ ఉన్నట్టున్నాయి, అక్కడ మీరు క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఇంట్లోకి వెళ్ళామన్నారు, బీరువా చూసామన్నారు, ఫోటో చూసామన్నారు, ఆ ఫోటో తీసుకోలేదన్నారు, రమేష్ కి మీకు పెళ్ళైందని చెప్పి ఎలిగేషన్ వేశారు. దాని గురించి మీరు దాని గురించి ఐశ్వర్య ఇక్కడ ఉంది, క్వశ్చన్ చేయండి. ఆ రోజు ఏం జరిగింది అడగండి. సార్ ఈ అమ్మాయి అక్టోబర్ 9 గొడవకు ఇప్పుడుకు వచ్చి ఎటువంటి రెస్పాన్స్ లేక నెంబర్లన్నీ బ్లాక్ లో పెట్టుకొని ఈ అమ్మాయి మాతో మాట్లాడడానికి డేరింగ్ చేయలేక కేసులన్నీ పెట్టుకొని మమ్మల్ని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్న అమ్మాయి సార్ ఇది. మళ్ళీ అడుగుతున్నాను, ఎదురుగా చెప్పు.
స్ట్రైట్ గా అడుగుతాను, మళ్ళీ అడుగుతాను నేను ఒకటే అడుగుతున్నాను సార్, మీరు అడగడం ఏంటి? ఒక క్వశ్చన్ మేము వేసాము, ఆన్సర్.